Welcome to 4Sight Entertainment. Cinema industry lo elanti background lekunda hero ga niladukukuntunna natudu Kiran Abhavaram varusa cinemalato dusukupotunnadu. Upcoming movie Vinarobhagyamuvishnukatha February 18na Sivaratri sandarbhanga mana prekshakula munduku rabothundi. Heroine ga Kashmira Paradesi natinchina ee chitrani Geeta Arts 2 banner pai Banni Vasu nirpincharu. Allu Arvind ee chitraniki presenter ga vyavaristunnaru. Vinarobhagyamu Vishnukatha cinema release lo baganga free release event jarparu. Event ku Akhil akhilani guest ga hajarayyaru. Ee sandarbhanga maatladina ayana industry lo Kiran journey ni mechukunnaru. Ika Geeta Arts lo idivaraku most eligible bachelor cinema chesina Akhil aa samstha saha Allu Arvind gurinchi goppaga cheppukocharu. Akhil maatladutu Geeta Arts tho journey pratyekanga untundi. Ivala nenu guest ga raledu. Oka kutumba sabhyudiga vaalla intlo abbayi laga vachanu. Geeta Arts tho chaala memories unnayanna Akhil. Ee banner lo taanu chesina cinema chaala smooth ga jarigindannaru. ఎక్కువ రోజులు షూట్ చేసినా గానీ సొంత ఫ్యామిలీతో పనిచేసిన ఫీలింగ్ కలిగిందని తెలిపారు. తనను అంత బాగా చూసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఇక యంగ్ టాలెంట్ తో పాటు కొత్త స్ట్రాంగ్ కంటెంట్ ను గీతా ఆర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ వస్తుందని అఖిల్ ఈ సందర్భంగా తెలిపారు. అరవింద్ గారు కలిసినప్పుడల్లా నెక్స్ట్ ఏం చేయాలని పరితపిస్తుంటారు. అంత కసి ఈ ఏజ్ లో కూడా ఇంత అచీవ్ చేసిన తర్వాత కూడా మంచి కంటెంట్ తో రావాలనే కోరిక ఎంత మంచి ఆలోచన అది. ఇలా పనిచేస్తూ యంగ్స్టర్స్ కు ఆదర్శంగా నిలుస్తున్నందుకు థ్యాంక్ యూ సార్ అని చెప్పారు అఖిల్. ఇక కిరణ్ అభవరం గురించి ప్రస్తావిస్తూ తన స్టోరీ చూస్తుంటే కష్టం ఎప్పుడు వృధా కాదని అర్థమైందన్నారు అఖిల్. కష్టపడితే ఇండస్ట్రీలో ఎవరైనా సక్సెస్ కావచ్చని నిరూపించినందుకు కిరణ్ కు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. తాను మూవీలోని రెండు సీన్లు చూశానని అందులోని ఒక్క సీన్ కు చాలా థ్రిల్ ఫీల్ అయ్యానని ఎగ్జైట్మెంట్ ప్రదర్శించారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. రాజావారు రాణివారు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సమ్మతమే సెబాస్టియన్ నేను మీకు బాగా కావాల్సిన వాడిని వంటి వరుస సినిమాలతో దూసుకుపోతున్న కిరణ్ అభవరంకి ఈ మూవీ అయినా కమర్షియల్గా సక్సెస్ని అందిస్తుందో లేదో చూద్దాం. మరి ఆల్ ది బెస్ట్ టు మూవీ టీమ్.